చివరకు సాయినిడై అనేదాకా అసెంబ్లీలో ఇది చర్చ జరగకూడదు అని అన్నారు. ఎందుకు చర్చ జరగకూడదు? ముఖ్యమంత్రి మీద ఆరోపణలు వస్తే చర్చ ఎందుకు జరగకూడదు అని చెప్పి గట్టిగా నిలదీస్తూ అడిగితే మ్యాటర్ సబ్జ్యుడీస్ కాబట్టి చర్చ జరగకూడదు అంటారు. అసలు మ్యాటర్ సబ్జ్యుడీస్ ఇంకా కాల, ఇంకా ఎంక్వైరీ స్టేజ్లోనే ఉంది, సప్లిమెంటరీ ఛార్జ్ షీట్స్ ఇంకా ఫైల్ చేసే స్టేజ్లోనే ఉంది. అదే జగన్ మీద అయితే లెఫ్ట్ రైట్ సెంటర్ రోజు రామాయణం చెప్పినట్టుగా చెప్తారు. చివరకు జగన్ కూడా కాదు, చనిపోయిన జగన్ వల్ల ఆయన చనిపోయి ఆరేళ్ళైనా ఆయన మీద కూడా, ఆ దివంగత నేత ప్రియతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి మీద కూడా రోజు స్పీకర్ గారు ఒకసారి ఈయనతో మాట్లాడిస్తారు, ఇంకోసారి ఆయనతో మాట్లాడిస్తారు, ఇంకోసారి ఆయనతో మాట్లాడిస్తారు, ఇంకోసారి ఆయనతో మాట్లాడిస్తారు, కనీసం ఒక 6 మందితో తిట్టిస్తాడు. ఒక్కరిని చేసి మైకులు ఇవ్వరు. 6-7 మందితో కనీసం తిట్టించిన తర్వాతనే అడ్జర్న్మెంట్ అనేది జరుగుతుంది. ఇంతటి దారుణమైన కౌరవ సభలో కూడా ప్రజల కోసం నిలబడేందుకు ఆరాటపడ్డాం.